ఈ గుణింత పదాలు ఉభయాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు సంయుక్త అక్షర పదాలను ప్రాక్టీస్ చేయడానికి 12 స్టెప్స్ తో మెటీరియల్ తయారు చేసుకోవడం ఎట్లాగో ఈ వీడియోలో చూద్దాం। స్టెప్ నెంబర్ 1 అడ్డంగా 16 లైన్లు నిలువున 37 లైన్లతో ఎక్సెల్ షీట్ లాగా ఒక షీటును తయారు చేయండి। అడ్డంగా కా నుంచి రౌతి వరకు పొల్లు హల్లులను రాయండి। నిలువున ఆ నుంచి అమ్ వరకు అచ్చులను రాయండి। ఇప్పుడు అచ్చులను హల్లులను కలిపి వాటికి ఎదురుగా ఉన్న బాక్సులలో రాయండి। ఫర్ ఎగ్జాంపుల్ క ప్లస్ ఆ కా క ప్లస్ ఆ కా క ప్లస్ ఈ కీ క ప్లస్ ఈ కీ Q plus O, co. Q plus O, co. Q plus Ru, crew. Q plus Ru, crew. Q plus A, K. Q plus A, K. Q plus I, Kai. Q plus O, co. Q plus O, co. Q plus O, cow. Q plus am, come. Q plus aha, kaha. Step number 2. Addam varsallo, ka nunchi rauti varaku, hallulanu rayandi. Nilu varsallo, a nunchi am varaku, achulanu rayandi. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి వాటికి ఎదురుగా ఉన్న బాక్స్లలో రాయండి। ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లస్ కా అకా ఆ ప్లస్ కా ఆక ఈ ప్లస్ కా ఇక ఈ ప్లస్ కా ఈక ఊ ప్లస్ కా ఉక ఊ ప్లస్ కా ఊక రు ప్లస్ కా రుక రు ప్లస్ కా రూక ఏ ప్లస్ కా ఎక ए प्लस का एक आई प्लस का आई का ओ प्लस का ओका ओ प्लस का ओका औ प्लस का औका अम प्लस का अंका। स्टेप नंबर 3 लो हल्लुल पक्कना मरोक हल्लुनु चेर्ची अच्चुलनु हल्लुलनु कलिपि रायंडि। फर एग्जांपल रा अने हल्लुनु चेर्ची कलिपि रास्ते అకరా ఆకరా ఈకరా ఈకరా ఉకరా ఊకరా రుకరా రూకరా ఏకరా ఏకరా ఐకరా ఒకరా ఓకరా ఔకరా అంకరా ఆంకరా। స్టెప్ నెంబర్ 4 లో హల్లుల పక్కన ఏవైనా రెండు హల్లులను చేర్చండి। ఫర్ ఎగ్జాంపుల్ ర క అనే రెండు హల్లులను చేర్చి అచ్చులను హల్లులను కలిపి రాస్తే అకరక ఆకరక ఇకరక ఈకరక ఉకరక ఊకరక రుకరక రూకరక ఏకరక ఏకరక ఐకరక ఒకరక ఓకరక ఔకరక అంకరక ఆంకరక। స్టెప్ నెంబర్ 5 లో అచ్చుల స్థానంలో కా గుణింతాలను రాయండి। ఎందుకంటే గుణింతాలు అనేవి అచ్చుల మారు రూపాలే కదా। ఇప్పుడు కా గుణింతాలను హల్లులను కలిపి వాటికి ఎదురుగా ఉన్న బాక్సులలో రాయండి। ఫర్ ఎగ్జాంపుల్ కక కాక కిక కీక కుకా కూక కృక కృక కేక కేక కైక కోక కోక కౌక కంక కహక। 6th స్టెప్ లో ద్విత్వాక్షర పదాలు పలకడం గురించి చూద్దాం। అడ్డం వరుసలో ఉండే హల్లులకు వాటి ఒత్తులను కలిపి రాయండి। ఇప్పుడు
అచ్చులను హల్లులను కలిపి వాటికి ఎదురుగా ఉండే బాక్సులలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్క ఆక్క ఇక్క ఈక్క ఉక్క ఊక్క రుక్క రూక్క ఎక్క ఏక్క ఐక్క ఒక్క ఓక్క ఔక్క అంక ఆంక. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. సెవెంత్ స్టెప్లో ద్విత్వాక్షర హల్లులకు మరొక హల్లును ఎక్స్ట్రా చేర్చి అచ్చులతో కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రా అనే హల్లుని ఎక్స్ట్రా చేరిస్తే అక్కర ఆక్కర ఇక్కర ఈక్కర ఉక్కర ఊక్కర రుక్కర రూక్కర ఎక్కర ఏక్కర ఐక్కర ఒక్కర ఓక్కర ఔక్కర అంకర ఆంకర. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. ఎయిత్ స్టెప్లో ద్విత్వాక్షర హల్లుల పక్కన మరొక ద్విత్వాక్షరాన్ని చేర్చి అచ్చులతో కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మావత్తు అనే ద్విత్వాక్షరాన్ని చేర్చి అచ్చులతో కలిపి చదివితే అక్కమ్మ ఆక్కమ్మ ఇక్కమ్మ ఈక్కమ్మ ఉక్కమ్మ ఊక్కమ్మ రుక్కమ్మ రూక్కమ్మ ఎక్కమ్మ ఏక్కమ్మ ఐక్కమ్మ ఒక్కమ్మ ఓక్కమ్మ ఔక్కమ్మ అంకమ్మ ఆంకమ్మ. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. నైన్త్ స్టెప్లో సంయుక్తాక్షర పదాలు చదవడం ఎట్లనో చూద్దాం. అడ్డంగా ఉన్న హల్లులకు వేరొక ఒత్తును ఇచ్చి అచ్చులతో కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హల్లులకు మావత్తును చేర్చి అచ్చులతో కలిపి చదివితే అక్మ ఆత్మ ఇక్మ ఈక్మ ఉక్మ ఊక్మ రుక్మ రూక్మ ఎక్మ ఏక్మ ఐక్మ ఒక్మ ఓక్మ ఔక్మ అంక్మ ఆంక్మ. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. టెన్త్ స్టెప్లో అడ్డంగా ఉన్న సంయుక్త హల్లులకు మరొక సంయుక్త హల్లును చేర్చి అచ్చులతో కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వావత్తు అనే సంయుక్త అక్షరాన్ని చేర్చి అచ్చులతో కలిపి చదివితే అక్మన్వా ఆక్మన్వా ఇక్మన్వా ఈక్మన్వా ఉక్మన్వా ఊక్మన్వా రుక్మన్వా రూక్మన్వా ఎక్మన్వా ఏక్మన్వా ఐక్మన్వా ఒక్మన్వా ఓక్మన్వా ఔక్మన్వా అంక్మన్వా ఆంక్మన్వా. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. 11th స్టెప్లో ఉభయక్షర పదాలు చదవడం ఎట్లనో చూద్దాం. నిలువున ఉన్న అచ్చులకు సున్నాను చేర్చి హల్లులతో కలిపి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంక ఆంక ఇంక ఈంక ఉంక ఊంక రుంక రూంక ఎంక ఏంక ఐంక వంక ఓంక ఔంక అంక ఆంక. ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. 12th స్టెప్లో అచ్చులతో పాటు హల్లుల కూడా సున్నాను చేర్చి రెండింటిని కలిపి వాటికి ఎదురుగా ఉన్న బాక్సులలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంకం ఆంకం ఇంకం ఈంకం ఉంకం ఊంకం రుంకం రూంకం ఎంకం ఏంకం అంకం వంకం ఓంకం ఔంకం అంకం ఆంకం.
ఇదే విధంగా అచ్చులను హల్లులను కలిపి చదువుకోవాలి. ఏమవుతుంది? గావత్తుంది. గావత్తుకు తలకట్టు వచ్చి గావత్తు మీదకి వస్తుంది కాబట్టి గా అవుతుంది. అడేం లేదు కాబట్టి రు అవుతుంది. ఓకే, మొత్తం కలిపి చదివితే ఏమవుతుంది? మార్ గమ్.